కి విష్ట వచ్చేసింది మంచురియాసంటి మంచి మంచి వార్తలు వట్కొచ్చేసింది తెలంగాణలో ఎలక్షన్ పోలింగ్ ఒడిచింది ఇక లీడర్లకు సురువైంది టెన్షన్ ఊర్లు ఫస్ట్ హైదరాబాద్ లాస్ట్ గీసొంటి ముచ్చట్లన్నీ చూసద్దుమా తెలంగాణలో పార్టీలన్నీ హామీలు గుప్పించినాయి కదా నిజంగానే అవన్నీ అమలు చేస్తే పబ్లిక్ ఇంకేం పని చేయాల్సిన అక్కరేం ఉండదోళ్ళ పింఛన్లు పెళ్లి కట్నాలు కొత్తిల్లులు పుక్కట్లనే కరెంటు అగ్వరేట్కే గ్యాస్ సిలిండర్ మొద్దులు బ్యాంకు లోన్ల మాఫీ కొలువులు రాకుంటే నిరుద్యోగ భృతి అబ్బో ఎన్నని చెప్పమంటారోళ్ళ ఏ పార్టీ గెలిచినా తమాషీగా కష్టం చేయకుండా బతకచ్చు అన్నట్టు మరి పబ్లిక్కు ఆ భాగ్యం రావాలంటే ముందు ఓటేయాలి కదా చూద్దాం పారి ఎవలెవలు ఎట్లెట్లా ఓటేసొచ్చిర్రా అయిపోయింది మొత్తానికి ఓ పెద్ద పని ఒడిచిపోయింది తెలంగాణలో అయితే చల్లగా సరిపెడుతున్నా 7 గంటలకే లైన్లు కట్టినరు ఓటర్ దేవుళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పడసోళ్ళు గిట్ల అందరూ గుర్తింపు కార్డులు పట్టుకొని పద్ధతిగా బూత్ లోపలికి పోయినరు ఏలుకు ఇంకు రుద్దుకొని చక్కగా సాటుకు పోయి ఎవ్వరికి నచ్చిన గుర్తుకు వాళ్ళు బటన్ నొక్కిచ్చిండ్రు పొయ్యతే ఓ పని అయిపోతుంది అనుకున్నోళ్ళైతే ఓటేసి వచ్చినాక ఇంట్లో పొయ్యి ముట్టించిర్రు ఏ ఉన్నది ఆ ఇంత వండుకొని తినిపోదానులే అనుకున్నోళ్ళైతే మెల్లగా పోయి ఓటు తెచ్చిండ్రు లైన్లు పొడుగునాయని మళ్ళపోయి వెనకకొచ్చి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఓటు హక్కును ఇట్లా వాడుకున్నారు ఇక అనుకోవాల్సింది ముసలోళ్ళ గురించి ఏనానోళ్ళ ఒదిక్కు సలి కొడుతున్న హుషారుగచ్చి నచ్చినోళ్ళకు ముద్దుగా ఓటేసిపోయినరు పురాగ శాతగానోళ్ళు నడవలేనోళ్ళైతే కుర్చీల కూసని లోపటి వైపు కట్టుకొత్తి వచ్చిండ్రు ఫస్ట్ టైం ఓటేసేటోళ్ళ దాంట్లో అయితే మామూలు మురిపని లేదు పోర్రీగా మేము కూడా ఓటేస్తున్నామనైతే మస్తు సంబరపడరు వల్ల ఇక సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద విఐపీలు అందరూ ఓటేసినాక బయటకు వచ్చి సిరా వేసుకున్నామని చూపించిపోయినరు చిన్న చిన్నగా ఆడాడ పంచాదులు అయినాయి వల్ల పార్టీ పేర్లు లీడర్ల పేర్లు చెప్పుకొని కార్యకర్తలు కొట్టుకున్నారు ఒక్కొక్క అన్న అయితే ఏం చేసినామని పోలింగ్ బూత్ కాడికి వచ్చినావు ఆ లీడర్లను తిరిగి పంపించిండ్రు ఓటర్లు ఇక సెలవిచ్చే వరకు పబ్లిక్ కూడా కొన్ని జాగల్లో హుషారు చూపించిండ్రు ఓటేసే తందుకు పట్నంలో ఉన్నోళ్ళంతా పల్లెల బాట పట్టిండ్రు ఓట్లేసే తందుకు ఎట్లెట్లయితే అని అందరూ భయపడ్డారు కానీ అంత మంచిగానే నడిచిందో వల్ల ఇక ఈ ఈవీఎం బాక్సులు మూసిన అధికారులు ఐతారం నాడు తెరిచి ఎవరు గెలుతారని చెప్తారు ఇక పబ్లిక్ పని అయితే అయిపోయింది కానీ ఐతారం దాకా లీడర్లకు ఒక్కటే టెన్షన్ అవుతుందో వల్ల కంటి మీనకు నిద్ర రాదు పోర్రి ఇన్ని పైసలు ఖర్చు పెట్టినాం ఏమన్నా లాభం ఉంటుందా లేకుంటే నా తానా తీసుకొని అవతలోనికి వేసిన రాని ఒక్కటే రద్దీ పడుతుందరట ఇక చూడాలో వల్ల ఐతారం నాడు కథ ఎట్లుంటుందో ఓటేయాలంటే ఎన్ని తిప్పలో గదనోళ్ళ ఎన్నలేని కష్టాలన్నీ ఆనాడే వచ్చినట్టు చేస్తారు కొంతమంది అయితే చదువుకున్న మోతెవర్లు పెద్ద పెద్ద కొలువులు ఎలిగబెట్టేటోళ్ళు చేతికి ఇంక అంటితే ఈ కారం అనుకునేటోళ్ళు చాలా మంది ఓటేసేదందుకు బయట కాలు పెట్టలేదు వల్ల పట్నంలో సూటు బూటు వేసుకున్న వాళ్ళకంటే పల్లెటూరులో పంచగట్టుకున్న తాతలే నయమనిపిస్తుంది హైదరాబాద్లో ఓటింగ్ లెక్కలు చూస్తుంటే గియాల రేపట్ల ఓటేసుడంటే ఆస్తులు రాసిచ్చుడన్నంత కష్టమవుతున్నదో అలా కొందరు ఓటర్ దేవుళ్లకు పోలింగ్ నాడు సెలవిత్తే దొరక్క దొరక్క సెలవు దొరికిందని సినిమాలకు షికార్లకు పోయేటోళ్ళు కొందరైతే సెలవు పెడితే యాడ జీతం కట్ అవుతుందని ఓటేయనోళ్ళు ఇంకొందరు మోపోయినరు సినిమా టికెట్ల కాడ నిలబడేమో సిగ్గు అనిపించదు కానీ ఓటేసేదందుకు నిలుసునుడు మస్తు నాముషి అనిపించినట్టున్నది ఈ పట్నా పోలకు
మొత్తం పోలింగ్ శాతం చూస్తుంటే విశ్వనగరం అనేది మన హైదరాబాద్లోనే షాన్ అంటే షాన తక్కువ ఓటింగ్ నమోదైంది వల్ల ఓట్లేయ్యరా అని ప్రభుత్వం మంచిగా సెలవిస్తే మోతవర్లంతా ఇంట్ల వండినట్టున్నారు. సలి పెడుతుందనో లేకుంటే క్యూలో ఎవరు నిలుచుంటారో అని ఏమనుకున్నారో ఏమో కానీ అటు ఇటుగా 39% ఓటింగ్ నమోదైందంటే చూడుండ్రి మన విశ్వనగర వాసులు ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసినరో. తెలంగాణ మొత్తం చూసుకుంటే హైదరాబాద్దే లీస్టులు ఉన్నదన్నట్టు ఓటింగ్ పర్సంటేజ్లా. గా లీడర్ ఏం చేసిండు గీన్ ఏం చేసిండు మేమెందుకు ఓటేయాలి అని ఇంట్లో కూర్చొని సినిమా చూసేట చదువుకున్న మోతవర్ల కంటే ఊర్లున్న అవ్వయలే నాయమనిపిస్తున్నది. ఈ తాప ఊర్లల్లోనే హయ్యెస్ట్ ఓటింగ్ అయింది. రోడ్లు ఎడల్పు చేయాలి, బ్రిడ్జులు కట్టాలి, మా కాలనీల నీళ్ళు అత్తలేవు, అది చేయాలి ఇది చేయాలని ఓ ఊకదంపుడు డైలాగులు దంచుతారు కానీ అసలు ఓటేయాలన్న సోయే ఉంటలేదు చాలా మందికి. అందుకే అంటారు చదువుకున్న వాళ్ళ కంటే వెనకటి పెద్ద మనసులే బెటర్ అని. ఒక్కసారి పదవీలకు వచ్చిర్రంటే 5 ఏండ్లు బిందాస్ అన్నట్టే, పని చేసినా చేయకుండా నడిచిపోతుంటది. అది చేయలే ఇది చేయలేదని ఎవరైనా తిట్టినా ఆయనతో పట్టించుకోకుండా ఉంటే అయిపోయా. గట్టిగా మాట్లాడితే మీదికి వెళ్ళి పైసలు రాంది నేనేం చేయాలి అని అంటారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాడే పబ్లిక్ యాదికొస్తారు, గల్ల తిప్పలు కనబడతాయి. కానీ ఓ లీడర్ అక్క గట్ల లేదు వల్లా పూర్తిగా రివర్స్ ఉన్నది అక్క. నమ్మి ఓటేసిన జనం రుణం తీర్చుకోవాలని ఏమా తిప్పలు పడుతుందో వల్లా అరే గట్ల చూస్తారు నిజం వల్లా. అగో ఫ్లెక్సీ పట్టుకొని ఇంటింటికి తిరుగుతుంది కదా, ఈ అక్క గురించే ఇదివరదాకా చెప్పుకున్నది. గవర్నమెంట్ నుంచి నిధులు వస్తలేవు, ఆఫీసుల చుట్టూత తిరిగిన రూపాయికి ఇట్లా ఇస్తలేరని ఇసువంటి ప్లానింగ్ చేసింది అట సర్పంచ్ అక్క. మన గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందాం, మీకు దోషినంత సాయం చేయరని ఫ్లెక్సీ కట్టించి ఊర్లో ఉన్న ఇంటింటికి తిరిగి బిచ్చం అడుగుతున్నది పాపం. ప్రతి ఇంట్లో మనమంత సహాయంగా మీకు తోచిన విధంగా ఎంతో కల్పిస్తే ఆ డబ్బులతో మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుని. ఈ అక్క పేరు రీటా ఎల్లప్పట, కుప్పం జిల్లాలో ఉన్న శెట్టిపల్లి గ్రామ సర్పంచ్. ఏ మూర్తన సర్పంచ్ అయిందో గానీ అప్పటి సంది యమ తిప్పలు పడుతున్నదట. ప్రజాసేవ చేసి ఊరిని అభివృద్ధిలో ఉరికిద్దామనుకుంటే మీదికెళ్ళి పైసలు వస్తలేవట. అధికారులను అడిగితే ముందు మీ దగ్గర ఉన్న పైసలు పెట్టి డెవలప్మెంట్ చేసుకొని అటెంక గవర్నమెంట్కు బిల్లు పెడితే ఇద్దాం తీ అని చెప్పి ఉద్దర సలహాలు ఇస్తున్నారట. ఈ అక్కను చూస్తేనేమో పాపం పురాగా ప్రజాసేవ చేయాలన్న కోరిక తప్ప పైసలు అయితే బాగలేనట్టే కొడుతున్నది. ఇక ఊర్లో జనంతోటి సమావేశాలు చర్చలు జరిపినాక ఈ తీరులో రోడెక్కిందట. వెరైటీగా ఫ్లెక్సీలు అచ్చే పిచ్చి ఆర్థిక సాయం చేయురని ఇంటింటికి పోయి బిచ్చం అడుగుతున్నది. చూసిరా ప్రజాసేవ కోసం కొన్నిసార్లు ఇట్లా బిచ్చం కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది. అవల్లా అన్నట్టు చిత్తూరు జిల్లా పూతలపట్టు మర్డర్ కేసు అయితే పోలీసు వాళ్ళనైతే నిద్ర ఓనితలేదట. మర్డర్ ఎవరు చేసిరో తెలియక పోలీసు వాళ్ళు అయితే జుట్టు వీకుంటున్నారట. వల్ల ఎన్ని మాటల పోస్ట్ మార్టం చేసినా ఏం తెలియక ఆగమవుతున్నారట పాపం. ఆ బాధితుల గోస ఓ దిక్కు, ఆ పని ఎవరు చేసినరో తెలియక ఇంకో దిక్కు. ఇక ఈ కేసును డీల్ చేసుడు మా తోని కాదని ఆయనతో సిబిఐకి అప్పయ్యేపేటట్టే ఉన్నది కథ చూస్తుంటే. ఇంతకు అసలు ఆ కేసు ఏంది, ఆ కత్తి ఏంది, ఆ కార్ఖాన ఏంది, అరుసుకోనద్దాం పారి. అగో సార్ను చూడుర్రి, పోస్ట్ మార్టం ఎంత సింపుల్గా చేస్తుండో, బాడీ పార్ట్స్ మొత్తం బయటికి తీసి చాలా సిన్సియర్గా డ్యూటీ చేస్తుండు. కానీ సారు కానీ ఆ మర్డర్లు చేసిన వాళ్ళు నువ్వు ఇచ్చే రిపోర్ట్ తోటి గిట్లనే దొరికిపోవాలి. అగో ఆయన ముంగట చూస్తే కోళ్ళను పొతం పెట్టి పోగులేస్తున్నట్టు కొడుతుంది. మరి మీరేంది ఏదో పోస్ట్ మార్టం గీస్ట్ మార్టం అంటుర్రు, ఏదో తేడా కొడుతుంది కదా. ఓ ఎడిటర్ అన్న జర జూమ్ చేసుకోవే. అయ్యో కోడి నాటుకోడి కూరలే కదా మొత్తం. అవు నాటుకోడే, మరి 5 నాటుకోళ్ళు అనుమానాస్పదంగా చచ్చిపోయినాయని ఓ ఆడమె పోలీస్ కేసు పెట్టిందట చిత్తూరు జిల్లా పూతలపట్టు బతులవారిపల్లె కాడ. సుభాష్ని అని గీ అక్కయ్యేనట జీవిడిసిన 5 నాటుకోళ్ళు. ఎవరో కావాలనే నా నాటుకోళ్ళను చంపిరని పోలీస్ కేసు పెడితే వచ్చి గిట్లా పోస్ట్ మార్టం చేసిండ్రు. పాపం ఆ కోళ్ళను కోళ్ళ లెక్క కాకుండా కన్న బిడ్డల లెక్క అల్లారు ముద్దుగా సాదుకుందట. ముద్దు పేర్లు గిట్ల పెట్టుకొని బాదం పిస్తాలను గోరు ముద్దల లెక్క పెట్టి పెంచి పెద్ద చేసిందట. రోజు ఇంటి ముంగట ఆడుకునే ఈ కోళ్ళు బుధవారం నాడు చచ్చిపోయి కనపడే వరకల్లా అక్క అల్లాడిపోయిందట నోళ్ళ. పాపం ఇంట్లో మనసు లెక్క వెంచుకున్న కోళ్ళు చచ్చిపోయే వరకు ఇక సంపినోళ్ళని ఎట్లనని చేసి పట్టుకోవాలని సీదా పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిందట. ఎవరి మీద నన్న అనుమానం ఉందా అమ్మ అంటే ఇంటి పక్క పొల మీద ఉన్నది, ఎప్పుడు నా కోళ్ళ మీదనే వాళ్ళ కండ్లుంటాయి, అదో తీర్లా చూస్తారని చెప్పుకొచ్చిందట. ఖచ్చితంగా మందు పెట్టి గాల్లే చంపిండ్రని కంప్లైంట్ లెటర్ కూడా రాసుకొచ్చింది.
ఇక ఓ కోడి గుండెను కార్జాన్ని తీసి ల్యాబ్ టెస్ట్కు పంపి ఇరుగా మరగా ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. అక్క మాత్రం సంపినోళ్ళను దబ్బున పట్టుకోవాలని ఒక్కటే ఆరాట పడుతుందట, లేకుంటే కోర్టుకు పోతా, మీతోని కాకుంటే సిబిఐ కన్నా అప్పచెప్పుర్రి, నాకైతే న్యాయం జరగాలి అని ఒక్కటే ఆగమాగమైతుంది. అవో కోళ్ళు చచ్చిపోతే కేసులు, పోలీసు వాళ్ళు డాక్టర్తో పోస్ట్ మార్టాలా అని లైట్ తీసుకుంటలేరు. మ్యాటర్ కోళ్ళది మాత్రమే కాదు, అక్కడ కనబడకుండా నడుస్తున్న కోల్డ్ వార్ ఉంది. మరి క్రిటికల్ కేసుల దోషులను ఎప్పుడు ఎట్లా దొరకబడతారో చిత్తూరు పూతల పట్టు పోలీసు వాళ్ళు చూడాలి. ఇక ముందు ముందు ఏమవుతుందో మరి. చిత్తూరు జిల్లాను ఏనుగులు హోమ్ టౌన్ లెక్కనే ఫీల్ అవుతున్నట్టున్నాయి. వల్ల షీటికి మాటికి ఫ్యామిలీ ట్రిప్లు ఎత్తున్నాయి. రోజుకో ఊరును సెలెక్ట్ చేసుకొని చిత్తడి చిత్తడి ఎత్తున్నాయి. ఇక అటు ఫ్యామిలీ ట్రిప్లతో జనాలు అయితే ఏమో తిప్పల పడుతుర్రు. ఇక గజరాజుల గోలేందో సుషా దంపారి. అప్పర బాపరే, గజరాజుల గ్యాంగ్ ఊరి మీద పడ్డది కదా. అడవిలో టైం పాస్ అయితలేదో, ఫుడ్ సరిగా దొరుకుతలేదో కానీ అటు ఇటుగా ఓ 15 ఏనుగులు సకుటుంబ సపరివార సమేతంగా దావత్కొచ్చినట్టే మందకు మంద ఊర్లోకొచ్చి పడ్డాయి కదా. చూడు రీ, రన్నింగ్ రేసులో పోటీ పడి ఉరికినట్టే యమ పరుగులు తీస్తున్నాయి. యువతలకి వెళ్ళి అన్నలు కీకలు పెట్టుకుంటా మందుగులు వేలుస్తుంటే ఆ సప్పుడు గింత కూడా దొనకకుండా తొండాలు లేపుకుంటా తోకలు ఊపుకుంటా పొలాల దిక్కు పోతున్నాయి. చిత్తూరు జిల్లా కడతట్లపల్లెకు వచ్చింది ఏనుగుల గుంపు. సమ్మరాలిడే ట్రిప్ వేసినట్టు ఓ బ్యాచ్కు బ్యాచే పంట మీద పడి ఈ తీర్ల పంటను చిత్తడి చేసిపోయినాయి. కోతకొచ్చిన అరటి తోటను అంగడంగడి చేసిపోయినాయి. ఏం తక్కువ 3 లక్షల రూపాయల పంట అంతా అలకగా నాశనం చేసినాయట. సామి రంగ చిన్నేనుగుల గురించి అయితే చెప్పేటట్టు లేదు పో. అరటి తోటను చూడంగానే పామ ఊజుల పార్టీ బ్యాచ్లు ఎక్కనే పండి బొరినాయి. ఇక ఎదురుగా పోయి బెదిరిద్దామంటే ఒకటే దెబ్బకు తొక్కి చంపుతాయని రైతన్నలు కిక్కురు అనకుండా చూసిర్రట. ఇక ఏనుగులు ఇట్లా వచ్చుడు కొత్తేం కాదు ఈ ఊర్లకు. చుట్టాలు వచ్చినట్టే గుర్తుకొచ్చినప్పుడల్లా వచ్చిపోతుండేట. ఇప్పుడైతే పంటల మీదకి వచ్చినాయి. ఆయన దారి తప్పి ఇళ్ల మీదకి వస్తే ఏందన్నట్టు అని పరిశాన్ అవుతురు. అధికారులు జర ఇప్పటి సందైనా నిద్రలేసి గజరాజుల ఫ్యామిలీ ట్రిప్పులు నాపి వాటికి ఏదన్నా ఆల్టర్నేటివ్ టూరింగ్ ప్లేస్ అరేంజ్ చేయకుండా మేమే ఊళ్ళకి వెళ్ళి వలసి వెళ్ళి పోవాల్సి వస్తుందని జనం ఆగమవుతున్నారు పాపం. సంతానం కోసం కొంతమంది ఎన్నో బాధలు పడుతుంటారు. వాళ్ళ ఎక్కని గుడిమెట్లుండవు, మొక్కని దేవుడు ఉండడు. ఒక్క పొద్దులు పడతారు, దేవుళ్లకు యాటలు కోస్తామంటారు, ముడుపులు కడతారు. ఇక పిల్లో పిల్లగాడు ఒబుడితే బంగారు విగ్రహాలు చేపిస్తామంటారు. ఎత్తు బంగారం కూడా జోకిస్తారు. గదేనొల్ల బెల్లం బెల్లం కూడా జోకిస్తారు. ఓగిట్లా తీర్ల మొక్కులు పెడతారు కదా. కానీ మణకాల లెక్కనే మధ్యప్రదేశ్ దిక్కున్న జనం కూడా సంతానం కోసం మొక్కులు పెడతారు. ఇక మొక్కు తీర్చుకునే పద్ధతి చూస్తేనే జర గజ్జుమంటున్నది. మనిషికో ఆశారం ఊరికో గాశారం అంటే ఇదేనేమో. మధ్యప్రదేశ్లో ఉన్న బేతులు అనే ఊర్లే పూర్ణమ్మ అనే దేవత గుడి ఉన్నది. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి మొక్కిరంటే పిల్లలు పుడతారని చాలా మందికో నమ్మికట. ఇక పిల్లగాళ్ళు పుట్టినాక వాళ్ళని తీసుకొచ్చి ఇగో ఇట్లా డెకరేషన్ చేసిన ఉయ్యాలలో వండుకో పెడుతున్నారు. ఇక దాన్ని మోసుకపోయి ఇట్లా పూర్ణ నదిలో ఇడిచిపెడుతున్నారు. ఇట్లా జరిసేపు నదిలో పిల్లగాళ్ళం మండబెట్టిన ఉయ్యాలను ఇడిచిపెట్టి మళ్ళీ పిల్లగాళ్ళని తీసుకుంటున్నారు. ఇట్లా చాలా మంది సంటి పిల్లగాళ్ళని తీసుకొచ్చి ఉయ్యాల మండబెట్టి నీళ్ళల్లో ఇడిచిపెడుతుంటారట. అట్లా చేస్తే మొక్కులు తీరినట్టు అవుతుందట. అగో సంటి పిల్లగాళ్ళ నీళ్ళల్లో ఇడిచిపెట్టుడేంది, ఎటమటం అయితే ఎట్లా అని అనేరు. అయితే వేల మంది ఇట్లనే చేస్తున్నారట ఏండ్ల సంది. కానీ ఇంతవరకు ఎవ్వరికి ఏం కాలేదట. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లకి వెళ్ళి చాలా మంది భక్తులు వచ్చిపోతుంటారట ఈ జాతరకు. ఇక సంతానం లేని వాళ్ళు మొక్కి సంతానం అయినాక ఇట్లా మొక్కు తీర్చుకుంటే అంత మంచి అవుతుందని వీళ్ళందరికో నమ్మికట వెనకటి సంది. ఒక్కో క్వశ్చన్కు ఆన్సర్ ఎంత పొడుగుంటుందో తెలుసు. అనవల్ల చదివింది మతికి పెట్టుకున్నాడు అంటే మామూలు ముచ్చట్నా, నువ్వు వచ్చి చదివి పరిచరాయి గప్పుడు తెలుస్తుంది నీకు అనుకుంటా పిల్లగాళ్ళు అయితే ఇంట్లో ఉన్న పెద్దోళ్ళ మీద మస్తు ఎగురుతుంటారు. అన్ని సవలతులున్నా చదివేతందుకు శరవాడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ పెద్ద మనిషి పింఛను తీసుకునే వయసులో ఫీజు కట్టి మాస్టర్స్ చేసిండు. వల్ల తట్టా బుట్టా చదివే వయసులో పట్టా సాధించి పండుగ చేసుకుంటుండు. ఈ చదువులు అయ్యి మనతోటి కాదు అనుకునే వాళ్ళంతా ఈ పెద్ద మనిషిని చూసి నేర్చుకోవాలి. కాకా నువ్వు చదివిన సర్టిఫికెట్లు ఏందో ఒకసారి చూపెట్టు. చూసిరా కాక చదివిన కాగితాలను చంద్రముఖి సినిమాల జ్యోతిక గజ్జలపట్టీలు చూపించినట్టు ఎట్లా ఉబ్బి తబ్బిబ్బైపోయి చూపిస్తున్నాడో.
ఈ కాక పేరు రాజకరణ్. జబల్పూర్లో ఉంటాడు. కాకకి చదువు అంటే సచ్చే ప్రాణమాట. పడసోనికి ఉన్నప్పటి సందే ట్యూషన్లకు ఇట్లా చెప్పేటాడట. ఇక గాశారం మంచిగా లేక ఇప్పుడు సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడట. ఎట్లా చేసైనా సరే, ఎన్నేళ్ళైనా సరే, జీవితంలో ఒక్కసారైనా ఎంఎస్సీ పట్టా ఉంచుకోవాల్సిందేనని బడిపోరగాని లెక్కనే బరాబర్ కష్టపడి చదివిండు. 1997 కాన్ నుంచి స్ట్రగుల్ చేస్తే 2020లా పాస్ అయిపోయిండు. 1997 నుంచి ఓపెన్ ఎంఎస్సీ పరీక్షలు ఇరవం లేకుండా రాస్తూనే ఉన్నాడట. తపస్సు లెక్క రాసిన పరీక్ష తప్పుతూనే ఉన్నాడు, కానీ పాస్ అయింది లేదట పాపం. ఇక ఆఖరికి తపస్సుకు మెచ్చిన దేవుడు వరం ఇచ్చినట్టు 18వ సారి పరీక్ష రాస్తే అప్పుడు పాస్ అయిండట. నీ ఓపిక సల్లగుండా రెండు బ్యాక్లాక్లకే ఏ ఎవరు చదువుతాడు అనుకుంటున్నారు నిన్ను అలా పోరగాన్లు. నువ్వు 18 సార్లు ఎంఎస్సీ పరీక్షలు రాసినావంటే కాక నువ్వు కేకపో. ఇక ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు, నీకెందుకు రబ్బాయి చదువని ఊర్లో జనం సోపతిగా లెక్కిరిచ్చినా సరే ఏ పో అని పట్టించుకోలేదట. బిజినెస్ మ్యాన్ సినిమాలో ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలే వినొద్దు అనుకుంటా ఇరుగా మరగా ఒక్కటే చదివిండట. ఇక కాక కష్టం చూసి 2020లో వచ్చిన కరోనా ఫస్ట్ ఇయర్ పరీక్షను పాస్ చేయించింది. ఇక ఫస్ట్ ఇయర్ కరోనా పాస్ చేయిస్తే అదే ఊపిలో సెకండ్ ఇయర్ ఎట్లయినా వెళ్ళానని కాసుగా చదివి మాసుగా పాస్ అయిండట. ఈ పెద్ద మనిషి కథ సలగుండా అన్నిట్లో లేటే ఉన్నాడు పో. ఎంఎస్సీ పట్ట 2021లోనే వచ్చిన అందరికి ఇప్పుడే చెప్పిండట. పాస్ అవుడు లేటే, పాస్ అయినాక వచ్చిన పట్టా చూపించుడు కూడా లేటే ఉన్నది పో. ఏమాట కామాట, చదువు చేతగానోళ్ళు సర్టిఫికేట్ కొంటుంటే రెస్ట్ తీసుకునే వయసులో చదివి పట్టా ఉంచుకున్నాడు అంటే మామూలు కాదు, కాక ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే పో అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా. ఇవి ఆటి స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండుర్రి టీవీ 9.